ఎస్పెషల్లీ మొత్తం మీకు కాజల్ క్యారెక్టర్ కూడా బాగుంది చెప్పాను కదా కాజల్ క్యారెక్టర్ కూడా చెప్పాను కదా ఇప్పుడు మీరు అందరూ హీరోయిన్ క్యారెక్టర్ చూశారు కదా బట్ ఈ సినిమాలో ఆయన ఆవిడ అక్క తమ్ముడు బాండింగ్ చాలా బాగా చూపించారు ఆ క్యారెక్టర్కి ఒక ఫ్యామిలీ కోసం వాళ్ళు చేసే అన్నది చాలా బాగా చూపించారు మీకు ఎక్కడ ఇది ఒక హీరోయిన్ అనిపించింది కాజల్ కూడా టర్నింగ్ పాయింట్ సినిమా సునీల్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ బాగుంది సునీల్ శెట్టి గారికి పర్ఫార్మెన్స్ బాగుంది ఈ సినిమా ఆయన కూడా ఒక డిఫరెంట్ నవదీప్ క్యారెక్టర్ బాగుంది నవీన్ చంద్ర గారికి సినిమా టర్నింగ్ పాయింట్ చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఆయన ఇప్పుడు హీరో గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అండ్ ఈక్వల్ టు నవీన్ చంద్ర క్యారెక్టర్ సినిమా బాగుందండి సినిమా బాగుంది హాలీవుడ్ డైరెక్టర్ నాకు బాగుంది బాగా బాగుంది ఇంకొకటి డైరెక్షన్ డైరెక్షన్ కొంచెం మంచి మన అనిపిస్తుంది కాకపోతే మనకి ఎక్కడ ఈ సినిమా ఏంటంటే బ్రదర్ ఒకటి ఇది మనకి లవ్ స్టోరీ కాదు శాడీ కాదు శాడ్ మూవీ కాదు ఏదో మెసేజ్ ఓన్లీ మనకు ఆల్రెడీ ట్రీజర్లో చూసాం మనం ఇది ఓన్లీ మెసేజ్ కాబట్టి ఒక ఆడియన్స్ ఎలా మీరు పా సినిమా చూస్తే విష్ణు ఆయన క్యారెక్టర్ ఉంది కదా మీకు ఏది చెప్పాలంటే ఈయన విశాల్ గారి సినిమా ఉంది చక్ర కాదు దాని ముందు మూవీ ఉంది గుర్తురావట్లేదు ఆ మూవీలో పేరు గుర్తురావట్లా ఆ మూవీలో మీకు ఏదైతే ఎట్లయితే ఇచ్చారో మీకు ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మెసేజ్ కూడా మీకు అట్లా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కడ ఇది ఏదనో మనకి మన ఎక్కడ ఈ సినిమా చూసినా మనకి ఇక్కడ ఏదో మనం తెలుసుకుంటాం అనుకుంటే తప్ప ఇది ఎక్కడో మనకి జరిగేది కాదు ఎందుకంటే అది చెప్పాను కదా మనకి అమెరికాలో జరిగే ఉంది కానీ ఇండియాలో జరిగే ట్రాజెడీ ఇది తెలియదు కదా ఇండియాలో ఒక అమెరికా ఎట్లా రాపర్ చేస్తాడు అమెరికా వాళ్ళు ఎలా దాన్ని బెస్ట్ పర్ఫార్మర్ నేను చెప్తే హీరో విష్ణు గారు కాజల్ గారు నవీన్ చంద్ర అండ్ బీజే మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఫోటోగ్రఫీ సూపర్ పర్షన్ వాళ్ళు బాగున్నాయండి అది చెప్తాను విష్ణు గారు ఇప్పటి విష్ణు గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి యా అదే చెప్పాను ఇందాక మీకు కూడా హ్యాపీ బర్త్డే మోహన్ బాబు గారు ఆ మోహన్ బాబు గారికి విష్ణు గారు గిఫ్ట్ ఇచ్చినట్టే నా పర్సనల్ ఫీలింగ్ అది అది రేటింగ్ ఇవ్వడానికి ఏం లేదు ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కాదు కదా నేను మీకు నాలుగు సినిమాల్లో నేను అలా ఏం చెప్పలేను బాగుంది సినిమా అయితే బాగుంది ఎందుకంటే మెసేజ్ మూవీ రేటింగ్ అంటే అదేమి ఉండదు సినిమాతో బాగుంది చూడొచ్చు ఇది ఎందుకంటే నేను ఇప్పుడు మీరు రేటింగ్ చెప్పారనుకోండి ఇప్పుడు ఆడియన్స్ అదే కనెక్ట్ అయ్యి సినిమా చూసారనుకోండి రేపు నందిట్టుకుంటారు అది కరెక్ట్ కాదు కదా మీరు మెసేజ్ మూవీ మీరు ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు సినిమాలో ఆడియన్స్ అని కాదు ఇప్పుడు నా పర్సనల్ ఫీ సినిమా బాగుందని చెప్తున్నాను కదా బ్రదర్ సినిమా బాగుంది థ్రిల్లింగ్ మూవీ రాబరీ మీకు ఇప్పుడు న్యూ క్యారెక్టర్ మీకు కొత్తగా అయితే విష్ణు క్యారెక్టరు కాజల్ క్యారెక్టర్ ఇది ఎప్పుడు మీరు చూడలేదు ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు అది అక్క తమ్ముడు అది ఫ్యామిలీ సెంటిమెంట్ బేస్ ఆయన ఇంక ఇంతకన్నా ఏముంటుంది కదా సినిమా అయితే బాగుంది నవదీప్ క్యారెక్టర్ బాగుందండి నవీన్ చంద్ర క్యారెక్టర్ హైలైట్ సినిమాలో హీరో నేను సునీల్ శెట్టి గారు బాగా చేశారు సునీల్ శెట్టి గారు బాగా చేశారు సినిమా బీజియం చాలా ప్లేస్ బ్రదర్ సినిమా బీజియం మన సినిమాని అక్కడ బాగా చూపిస్తుంది అన్నమాట ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ణు సినిమా చూసామా చాలా బాగుంది బాగుంది బాగా నచ్చింది అక్కగా తమ్ముడుగా చాలా బాగా చేశారు కుటుంబం ఇలా బాధలు పడే అన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు విని అమ్మ నాన్న గురించి ఒక ఫ్యామిలీ గురించి ఊరికే బాధపడి వచ్చే జీతం సరిపోవట్లేదని కూడా బాధపడతా ఉంటే తన తెలివితేటలు నా తమ్ముడు తెలివితేటల వల్ల వాళ్ళు ఇలా చేసాం మనం ఇంత డబ్బు సంపాదించామని అక్క సపోర్ట్ చేయటం మళ్ళీ ఆ డబ్బులన్నీ పోతున్నాయి అనేటప్పటికి ఇద్దరు ఊరికే బాధపడుతుంటే నాకు కూడా ఏడిపోతుంది అంత కష్టపడి ఇలా చేసి వాళ్ళ చేసింది అక్కడ సరిగ్గా కట్టకుండా అన్నీ చేసింది మనం ఇలా చేస్తున్నాం అని అక్క సపోర్ట్ ఇస్తూ ఉంటుంది కదా నాకైతే ఫ్యామిలీగా అమ్మగా నాకు బాగా నచ్చింది వాళ్ళు ఎవరి యాక్టింగ్ నచ్చింది బాగా అక్కదే నచ్చింది తమ్ముడిదే నచ్చింది తమ్ముడు కొద్ది చిన్నవాడు కదా తర్వాత ఆవేశపడతాడు కదా అక్కకు అక్కకి చెప్పకుండా పుణ్యకుండి అక్క తెలివితేటలుగా అన్నీ మళ్ళీ ఏర్పాటు చేసి మనం సినిమా హాల్ నుంచి బయటకు వచ్చే ముందు అక్కగా తను తమ్ముడు కూడా హ్యాపీగా చూసింది కదా తమ్ముడు గురించి బాధపడుతుంటే ఈ ఒకసారి నా మాట విన్నాక నేను లొంగిపోతాను అది ఇది అంటే అమ్మగా నాకు ఏడుకొచ్చింది ఎంతసేపు ఫ్యామిలీ గురించి ఆలోచించారు కదా వాళ్ళిద్దరూ తల్లి తండ్రిని మంచిగా చూసుకోవాలి అన్నీ బయటలు బాగున్నాయి విష్ణు బాగా చేశాడు ఆ అమ్మాయి బాగా చేసింది సొంత అక్క తమ్ముడు అలాగే ఆయనది కూడా బాగుంది కామెడీగా బాగుంది ఎలా అయినా పట్టించాలి అని బయటలు చేసి
ఆయన బాగా చేశాడు. ఆ పక్కన ఉన్న ఇన్స్పెక్టర్ కూడా బాగా చేశాడు. సినిమా ఏమన్నా బోర్ కొట్టిందండి? చాలా బాగుంది. బోర్ అయితే కొట్టలే. మాకైతే నాకు అయితే బాగా నచ్చింది. బాగుంది. ఒక ఫ్యామిలీ గురించి, మధ్యతరగతి కుటుంబాలు ఇలా ఉంటున్నాయి గురించి ఆలోచించి బెడ్లో అలాంటి ఆడపిల్ల ఉండాలి, ఇలాంటి మగపిల్లడు ఉండాలి, ఆ తల్లికి అప్పుడు తల్లిదండ్రులు బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. మొత్తానికి సినిమా గురించి మీరు ప్రేక్షకులకు ఏమన్నా చెప్పబోతున్నారు? అందరికి ఇప్పుడు చెబుతా, చాలా బాగుంది, అందరూ చూడాలి, అందరూ చూడాలి. మేము ఇప్పుడు 10 మంది వరకు వచ్చాం. కదిలించిన కళ్ళం నీళ్ళు కూడా వచ్చేసింది. వాళ్ళిద్దరు బాధపడుతుంటే చెప్పండి మేడం, మరి చూడాలి తప్పకుండా, అందరూ చూడాలి. ఒక కవల పిల్లలుగా పుట్టిన వాళ్ళు కూడా ఇంత తెలివితేటలుగా అక్క తమ్ముడు ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇలా ఉంటారని మీ అందరూ చూడండి అమ్మా. చక్కగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి విష్ణుబాబు తీసాడు ఈ సినిమా. ఓన్గా కూడా రిలీజ్ చేశాడు. బోల్ డబ్బు రావాలి ఆ బాబుకి, వాళ్ళ పిల్లలు భార్య అందరూ బాగోవాలి. మేడం గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు బర్త్డే అండి, హ్యాపీ బర్త్డే ఏమని చెప్తారా? మోహన్ బాబు గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆయన డైలాగ్ కూడా ఉంది దీంట్లో, దేవుడే గెలిచాడు ఏదో సినిమా గుర్తులేదు కానీ దాంట్లో చిక్కల మీద రక్క అంటారు, ఆ డైలాగ్ కూడా ఈ సినిమాలో మాకు వినిపించింది. హ్యాపీ బర్త్డే అంటున్నారు కాబట్టి వాళ్ళందరి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. 3 పువ్వులు 6 కాయలుగా ఎంతోమంది ఎన్ని వాళ్ళు చూస్తారు, ఎంతో మందిని దీవిస్తారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి ఆయన. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి అందరూ బాగోవాలి. అల్లుళ్ళు అందరూ బాగోవాలండి. వాళ్ళ కుటుంబం అంతా బాగోవాలి. సినిమా అయితే చాలా బాగుంది. బాబు చాలా బాగా చేశాడు. ఆ పాప చేసింది బాగా అక్కగా. చాలా బాగుందన్న. అంటే ఏ లేదు, మోసం ఏం చేయలేదు. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే కొత్తగా ఉంది భయ్య, కాన్సెప్ట్ అంతా ఫ్రెష్గా ఉంది. అంటే స్కామ్ గురించి మనం ఇంతవరకు టాలీవుడ్లో రాలేదు. అంటే నాకు తెలిసి ఇండియాలో కూడా ఏం చేయలేదు ఇంతవరకు మనకు తెలిసి. చాలా కొత్తగా చూపించారు స్కామ్ గురించి. ఇంకా అంటే డైరెక్షన్ కానీ షార్ట్స్, ఎవ్రీ షార్ట్ టేకింగ్ కానీ మొత్తం హాలీవుడ్ టేకింగ్ కనపడుతుంది. ఎందుకంటే హాలీవుడ్ డైరెక్టర్గా చేసింది. చాలా నాకు చాలా బాగా నచ్చింది సినిమా అసలు. అంటే స్కామ్ గురించి చెప్పారు. ఇంకా విష్ణు గారికి ఆఫ్టర్ డి తర్వాత ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. హాలీవుడ్ లెవెల్లో ఉంది నిజంగా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి సినిమాలో. స్క్రీన్ ప్లే హైలైట్స్ వచ్చేసి అంటే మీరు ఫ్లోలో వెళ్ళిపోతారు, అంతే కథలోకి వెళ్ళిపోతారు. బెస్ట్ హైలైట్ నాకు ఆ స్కామ్ చేసే సీన్స్ ఉంటాయి చూసారా, అంటే కొత్తగా చెప్పారు. అది నాకు ఇంతవరకు తెలీదు స్కామ్ అంటే ఎట్లా ఉంటుందో. అంటే ఆ కళ్ళ కట్టినట్టు చెప్పారు అంతే. అది బాగుంది చాలా. అదే కొంచెం చాలా బాగుంది. అంటే ఏం లేదు బ్రో, అంటే కొత్తగా ఉంటుంది కదా. ఏదైనా అంటే హీరోయిన్ అయినా ఏదైనా క్యారెక్టర్కి స్టోరీ డిమాండ్. మీరేం అవన్నీ పట్టించుకోరు సినిమాలోకి వెళ్ళిపోతే. అదే ఓకే, బాగుంది, చాలా బాగుంది. సునీల్ శెట్టి అంటే ఫస్ట్ చాలా బాగుంది. ఆయన ఫస్ట్ ఇదే కదా చేశారు ఆయన తెలుగులో. చాలా బాగుంది అంటే కామెడీగా కొంచెం కొంచెం సర్ రేటింగ్ ఎంత ఇస్తుంది ఈ మూవీకి? 5/3 ఇస్తాను భయ్య. చాలా చాలా బాగుంది సినిమా. 3.5.